నమస్తే, వెల్కమ్ టు ప్రభాస్ భారత్ లైవ్ షో. దర్శకుడి విజన్, దాని మీద అతనికి ఉండే పూర్తి నమ్మకం, ఆ నమ్మకానికి సరెండర్ అయిన హీరో అండ్ టీమ్, ఇలాంటి కాంబినేషన్ తెర మీదకు తెచ్చింది. అదే గరుడ వేగ సినిమా. సూపర్ సక్సెస్ ని సాధించి ఇండస్ట్రీతో పాటు ఆడియన్స్ ని థ్రిల్ కి గురి చేసింది. ఆనందంతో కన్నీళ్లు రావడం, సక్సెస్ తో చిందులేయడం అనే భావోద్వేగాలతో గరుడ వేగ టీం ఉంది. ఆ సక్సెస్ మూమెంట్స్ ని మనతో షేర్ చేసుకునేందుకు దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తో పాటు హీరో రాజశేఖర్, ఆదిత్ ప్రభాస్ భారత్ లైవ్ షోలో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి. హలో అండి. మీ అందరికి బిగ్ కంగ్రాట్స్, పెద్ద కంగ్రాట్స్. ఆ కంగ్రాట్స్ ఎలా చెప్పాలో తెలియట్లేదు, అందుకే బిగ్ కంగ్రాట్స్ అన్నారు. సో ఈ సెలబ్రేషన్స్ లో రాజశేఖర్ గారు ఎక్కువ కష్టపడినట్టు అనిపించింది. అందుకంటే మీరే ఎక్కువ కష్టపడినట్టు అనిపించింది. చెప్పులు వేయడంలో అది ఏదో ఇది టీం ఎక్కుతుంది అని అనుకోలేదు. ప్రవీణ్ గారు, సో మూవీ అంతా అవుట్ అండ్ అవుట్ స్టార్టింగ్ టు ఎండింగ్ చాలా థ్రిల్లింగ్ గా, చాలా ఆసక్తికరంగా సాగింది మూవీ అంతా. సో మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నట్లు, ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ నుంచి చెప్తున్నట్లు హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది మూవీ అన్నదాన్ని దాన్ని నిలబెట్టుకున్నారు. సినిమా చూసిన తర్వాత అందరూ కూడా అదే థ్రిల్ తో బయటకు వస్తుంది. ఇంతకు ముందు మనం ఏవీ కూడా చూసాం. సో ఏం చెప్తారు మీరు, ఎలా అనిపిస్తుంది మీకు? ఆయన సైకియాట్రిస్ట్ కూడా అండి. ఎందుకంటే నేను ముందు నుంచి పబ్లిసిటీ ఎందుకు షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అప్పుడప్పుడు కవర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేవాడిని. పాత పడిపోతుంది, ఇలా ఉండాలి, ఫస్ట్ వాళ్ళ మనసులో నిలబడాలి, నెక్స్ట్ ఇలా వాళ్ళని సినిమా చూసేలా చెయ్యాలి అన్నట్టు ఒక సైకియాట్రిస్ట్ ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచించి ప్రజల సైకాలజీకి తగ్గట్టు ఈయన రిలీజ్ చేయడం. అంటే యాక్చువల్లీ మీరు డాక్టర్ కాబట్టి ఆయన ఇంటర్వ్యూ చెప్పేశారు. సో ప్రవీణ్ గారు మీరు చెప్పండి, రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు. మార్నింగ్ నుంచి ఐ థింక్ ఎవ్రీ అవర్ కి ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అంటే బాగుంది అని వచ్చింది ఓపెనింగ్. యుఎస్ లో పడిన షోస్, సో మార్నింగ్ 4:30-5 o'clock నుంచే కాల్స్ రావడం స్టార్ట్ అయ్యి మెసేజెస్, సినిమా ఫస్ట్ హాఫ్ అయింది, సినిమా బాగుంది, అడిపోయింది, సెకండ్ హాఫ్ బాగుంది, ఓకే బాగుంది, బాగుంది అని తెలుసు, బాగుంది బాగుంది. సో ఇక్కడ షోస్ పడడం స్టార్ట్ చేసిన తర్వాత 8:45 షో ప్రసాద్ లో పడిన తర్వాత థింగ్స్ హావ్ గాన్ టు ద నెక్స్ట్ లెవెల్. సో తర్వాత మార్నింగ్ షో అయ్యినప్పటి నుంచి అంటే ద స్కేల్ ఆఫ్ ద హిట్ అనేది ఇట్స్ జస్ట్ నాట్ ఎ హిట్. మార్నింగ్ షో నుంచి మౌత్ పబ్లిసిటీ పెరిగిపోయింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇంక్రీజ్ అయిపోయింది. Yes, yes, yes. మౌత్ పబ్లిసిటీ. సో హిట్ అందువల్ల ఇట్స్ ఇంక్రీ ఎవరీ అవర్ ఇట్ వాస్ ఇంక్రీసింగ్. సో సార్, మేము ఇప్పుడు రాజశేఖర్ అనాలా చంద్రశేఖర్ అనాలా ఒక డైలమాలో ఉన్నాం. చంద్రశేఖర్ అని కంటిన్యూ చేసేద్దాం. శేఖర్ అంటే రాజశేఖర్ కంటే చంద్రశేఖర్ కి అందరు బాగా కనెక్ట్ అయిపోయారు ఈ సినిమా వరకు. బట్ మా ఇంట్లో నేను రాజశేఖర్, నెక్స్ట్ గుణశేఖర్, మూడో తమ్ముడు పేరు చంద్రశేఖర్. ఓకే ఓకే. సో ఇప్పుడు చంద్రశేఖర్ ఒక ల్యాడ్ అయ్యారనమాట. నాలుగో తమ్ముడు, మూడో తమ్ముడు పేరు చంద్రశేఖర్. అచ్చా, ఓకే ఓకే ఓకే. సో ఆ పేరు నేను తీసుకొచ్చి పెట్టాల్సి ఉంది. సో ఆయనకి మీరు థ్యాంక్స్ చెప్పాలి. సరే సార్, కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు సంధ్యా అండి, న్యూయార్క్ నుంచి చేస్తున్నానండి. రైట్. గరుడ టీం ఉన్నారు, గరుడ వేగ టీం ఉన్నారు, మాట్లాడండి. అందరికి కంగ్రాచులేషన్స్ అండి. చాలా పాజిటివ్, చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది, పాజిటివ్ రెస్పాన్స్ ఉందండి. నేను రాజశేఖర్ గారితో మాట్లాడచ్చా ఒకసారి? మాట్లాడండి. బాగున్నారా అండి రాజశేఖర్ గారు? చాలా బాగున్నారండి. చాలా రోజు, చాలా సంవత్సరాల తర్వాత చాలా మంచి మూవీతో వచ్చారండి. చాలా సంతోషంగా ఉంది. ఇట్లాగే మంచి మంచి మూవీస్ చేయాలి, మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు మీరు ఎందుకు రావట్లేదు అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ గా ఉండేది. మీరు చాలా మంచి మూవీతో వచ్చారు, మళ్ళీ నెక్స్ట్ మంచి మంచి. ప్రవీణ్ గారు లేట్ చేశారండి. అంటే మంచి సబ్జెక్ట్ రావడం, మంచి సబ్జెక్ట్ దొరకడం అనేది చాలా కష్టం అండి. ఇది ఇలాంటి సమయంలో నాకు ఈ సబ్జెక్ట్ రావడమే, ప్రవీణ్ గారు నన్ను వచ్చి అప్రోచ్ చేసి నాతో సినిమా చేయాలని చెప్పడమే. ఐ ఫీల్ ఇట్స్ ఐ వాస్ లక్కీ, ఐ స్టిల్ ఐఎమ్ లక్కీ. అది కాక బడ్జెట్ కూడా వెనక కోటేశ్వర రాజు గారు 30 కోట్ల వరకు ఖర్చు పెట్టి సినిమా చేశారు.
ఇట్స్ సంథింగ్ గ్రేట్ అండి. అదే అండి, అది మూవీలో కనపడుతుంది అనమాట, రివ్యూస్ చూస్తామండి, ఖర్చులు ఎక్కడా వెనకాడకుండా చాలా బాగుంది అని మంచి రివ్యూస్ అనేది కనమ చూపిస్తున్నారండి, చాలా సంతోషంగా ఉంది. ప్రవీణ్ గారు మీరు చాలా హ్యాట్స్ ఆఫ్ అండి, మీరు మంచి రాజశేఖర్ గారిని బ్యాచ్ తీసుకొచ్చారు, చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఆదితి గారు కూడా బాగా చేశారని చెప్పేసి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. మళ్ళీ మంచి మంచి సినిమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రాజశేఖర్ గారు, ప్రవీణ్ గారు, మీరు మళ్ళీ ఇలాంటి మూవీస్ తీయాలని నేనైతే కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు సినిమా చూస్తున్నారండి? నేను ఇవాళ కానీ రేపు కానీ చూస్తానండి. ఇవాళ మా ఫ్రైడే, ఫ్రైడే ఆఫ్టర్నూన్. ఓకే అండి. రైట్ సంజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్ మనోహర్ గారు, మిన్నసోటా నుంచి కాల్ చేశారు. మనోహర్ గారు నమస్తే అండి. నమస్కారం. నమస్కారం అండి. హాయ్ ప్రవీణ్ అండ్ అరుణ్ రాజశేఖర్ గారు, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత మీ ఫిలిం, ఎందుకంటే అంకుశం తర్వాత చాలా మూవీస్ చూసిన తర్వాత శేషు కాడికి వెళ్ళి మీ యొక్క స్టార్ పడిపోయింది, నేను ఎప్పుడు ఆలోచిస్తా అరే ఏంటి ఇట్లా అయిపోయాడని. ఇంకా గాసిప్స్ కూడా ఏంటంటే విలన్ వస్తుండ్రు, ఒక ముసరోడి పాత్రలు వస్తుండ్రు అని విన్నాను. నేను చాలా మేడ చూస్తా టీవీ నైన్ లా గరడ వేరే వచ్చేసి ఇమ్మీడియట్లీ అదేది ఆ రామ్ సినిమా వస్తుంది ఏదో నాకు అర్థం కాదు. ఎనీవే సక్సెస్ అయింది, గాడ్ బ్లెస్ యూ. నువ్వు ఈ అమితాబ్ బచ్చన్ ఏ విధంగా అయితే ఇది చేసుకుని సెలెక్ట్ చేసుకుంటూ మీరు భవిష్యత్తులో సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నా. ప్రవీణ్ అరుణ్ కూడా మీరు కూడా భవిష్యత్తు ఇంకా మంచి సినిమాలు తీసి సక్సెస్ఫుల్ సాధించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ మనోహర్ గారు. సో యాక్చువల్లీ ప్రవీణ్ గారు, రాజశేఖర్ గారిలోని కామన్ గా ఉండే ఎమోషన్స్ ని కాన్సన్ట్రేట్ చేయకుండా సినిమాని తీసుకెళ్లారు మీరు. సో మీరు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? యాక్చువల్లీ ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ అండి. మూవీ సక్సెస్ ఇస్ అ టీమ్ ఎఫర్ట్ రైట్ ఫ్రమ్ నిరంజన్, మై యూనో కో రైటర్ విచ్ ఐ రోట్ దిస్ ఫిల్మ్ విత్, ఆ దగ్గర నుంచి సివి రావు గారు టెక్నికల్ హెడ్ అనుకున్న విజువల్ ఎఫెక్ట్స్ అండ్ డిఐ. సో సినిమా లడ్డులా ఉండడానికి కారణం ఆయన, ఎడిటింగ్ మన ధర్మేంద్ర గారు, కెమెరా వర్క్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ శ్రీచరణ్, ఆర్ట్ వర్క్ శ్రీకాంత్, beautiful young talent, and vilandaru they are like they put their heart and soul into this film. They believed in the script right from the beginning anamata. Ante ela chestam idi ani bayamto ekkuva effort petti chesaru anamata. So can we ante ilanti script kuda men teesraga man teesragalama screen meediki anedi. So we all took it as a challenge. So each and ippudu 100% ni each and every person, every technician, every artist ki samananga divide cheyali success ni, from the producer to lightman andarki success chestundi. And tea ni production all time ki tea andinchakapoyina kuda dan effect cinema me padtadi. So from that, you know, spot boy to the producer, everybody equally should share this success. నాతో మాట్లాడించడానికి కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. నాని గారు కాలిఫోర్నియా నుంచి. నాని గారు హలో అండి. ప్రవీణ్ గారు నమస్కారం. హలో నాని గారు, బాగున్నారా? సార్ అది మూవీ ఇస్ లైక్ నాట్ హాలీవుడ్ ఇట్లా కాదు, హాలీవుడ్ మూవీ మాదిరి తీశారు మీరు. థ్యాంక్ యూ. వి లిటరల్లీ యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ కాలిఫోర్నియా వి లిటరల్లీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మా సి ప్రొడక్షన్స్ నుంచి మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం ఈ మూవీ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు. లైక్ వీఆర్ ప్రెజెంటింగ్ ది తెలుగు పీపుల్, ఆ తెలుగు కమ్యూనిటీకి ఈ మూవీని ప్రెజెంట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ అండి. ఐ థింక్ యు నో ఫస్ట్ ఐ షుడ్ థ్యాంక్ అభిలాష్. లోకేష్ అండ్ అభిలాష్ వాల్ పోస్టర్ సినిమా వాళ్ళు మనకు డిస్ట్రిబ్యూట్ చేశారు యుఎస్ లో. ఐ షుడ్ థ్యాంక్ బోత్ ఆఫ్ దెమ్. ఎందుకంటే అభిలాష్ తన నాకు అసిస్టెంట్ డైరెక్టర్ కింద పనిచేస్తాడు చందమామ కథలకి. హీ అండర్స్టాండ్స్ ద స్ట్రగుల్ బిహైండ్ యునో ద రిలీజ్ ఆఫ్ ఎ ఫిల్మ్ అనమాట. సో దాని తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాస్టర్స్ చేయని యుఎస్ పంపించేశారు. సో అక్కడ తిట్టుకుంటూ పాపం మాస్టర్స్ ఫినిష్ చేశాడు. సో హీస్ లైక్
సార్ ఇక్కడ మార్కెట్ బాగుంటుంది, మంచి సినిమాకి కరెక్ట్ గా పడితే థియేటర్స్ అండ్ ప్రమోషన్ ఇక్కడే సక్సెస్ బాగుంటుందని హీ టుక్ ఇట్ అపాన్ హిమ్సెల్ఫ్ అండ్ లోకేష్ వీళ్ళిద్దరూ కలిసి దే ప్లాన్ లాస్ట్ 3-4 మంత్స్ నుంచి దే వర్ ప్లానింగ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ అంటే యుఎస్ లో ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ అయిన సినిమా లాస్ట్ సినిమాలు అన్ని కూడా ఎవరికో లాస్ట్ మినిట్ లో ఇచ్చేసి వాళ్ళు సరిగ్గా థియేటర్స్ అయ్యక అవన్నీ అనమాట. సో ఐ హ్యూజ్ థ్యాంక్స్ టు వాల్ పోస్ట్ సినిమా అభిలాష్ అండ్ లోకేష్ అండ్ ఇన్ అ ఫనీ ఆబ్వియస్లీ ఈస్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియాలో తను చూసుకున్నాడు. నానిగారు థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ దెమ్ అండ్ బిలీవింగ్ ఇన్ అవర్ ప్రోడక్ట్. ఎందుకంటే సినిమా చూడకముందే ట్రైలర్ చూడకముందే మీరు కొనుక్కున్నారు, టీజర్ రిలీజ్ అయ్యాకో ముందో ఐ గుర్తు తెలియదు అని, బట్ థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ ద ప్రాజెక్ట్ అండ్ ఐ హోప్ యూఆర్ హ్యాపీ యునో విత్ ద ప్రాజెక్ట్ అండ్ విత్ అస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నాని గారు కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్ కావ్య గారు న్యూజెర్సీ నుంచి. కావ్య గారు నమస్తే. హలో కావ్య గారు, రైట్ కాల్ కట్ అయినట్టుంది. సో రాజశేఖర్ గారు, యాక్చువల్లీ జీవిత గారు కనిపించని గాడ్ ఫాదర్ అని చెప్పారు ఈ మూవీకి. సో జీవిత గారి రియాక్షన్ ఎలా ఉంది ఈ మూవీ చూసిన తర్వాత? జీవిత గారికా, ఆవిడకి ఫస్ట్ నుంచి మూవీ పైగా నమ్మకం. మూవీస్ చూసిన తర్వాత షీ వాస్ మోర్ కాన్ఫిడెంట్ అండ్ నన్ను కూడా, నేను మూవీ చూసి ఇంటికి వెళ్తున్నప్పుడు ఏం జీవిత ఎలా ఉంది మీకు ఎలా ఉంది అంటే నాకు నచ్చింది ఎలా ఉంటుంది ఆడియన్స్ దగ్గర వెళ్ళినప్పుడు అంటే చూడండి ఆడియన్స్ వచ్చి ఒక 2-2.5 అవర్స్ సినిమా చూడడానికి వస్తున్నారంటే వచ్చి కామెడీ చూడాలి లేదు యాక్షన్ చూడాలి లేదు ఏడవాలి అని అనుకుని రారు. ఆ 2.5 అవర్స్ హ్యాపీగా స్పెండ్ చేయాలని వస్తారు. దానికి తగ్గట్టు ఉంది మన సినిమా, ఇట్ విల్ బి ఎ హిట్ అన్నట్టు షీ వాజ్ మోర్ కాన్ఫిడెంట్. సో ఈవెన్ ఐ వాజ్ కాన్ఫిడెంట్ బట్ ఐ డోంట్ షో ఇట్ అవుట్, ఐ కీప్ ఆస్కింగ్ అదర్స్ ఏంటి ఏమి ఏంటి అని టు నో. నాకు కొంచెం ఏదైనా భయం ఉంటే ఆ భయాన్ని సరిచేసుకోవడానికి 10 సార్లు అడుగుతాను. అలా అడిగితే ఎవ్రీబడి వేర్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ అందరూ అనుకున్నట్టు. నిన్న మా చిన్న కూతురు అడిగింది పొద్దున, డాడీ నాకు పొట్టలో భయం వస్తుంది, అది ఐమ్ గెటింగ్ ద బటర్ఫ్లైస్ ఇన్ మై స్టమక్ అన్నట్టు శివస్టడీ చెప్తే మేము మీరు కూల్గా ఉన్నారే అని నన్ను అడిగింది. నేను ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ రా, సినిమా సక్సెస్ అవుతుంది కానీ ఎంత పెద్ద సక్సెస్ అవుతుంది అనేది చూడాలి, కానీ నాకు ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫై అందువల్ల నా భయం లేదు అన్నాను. ఓ కరెక్ట్ కరెక్ట్, నాకు అంత కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా భయం ఉంది అని చెప్తున్నారు. సో దట్ వాస్ మై కాన్ఫిడెంట్. సో జీవిత గారు మాత్రం స్టేబుల్ గా ఉన్నారు, మూవీ కంపల్సరీ సక్సెస్ అవుతుంది బ్లాక్ బస్టర్ అవుతుంది అని. జీవిత మాత్రం కాదు అందరమే, నేను ఉన్నాను ఐ డోంట్ నో బట్ ఈయన కూడా, ఎందుకంటే ఈయన ఇంకా సినిమా చూడలేదంట. సో ఈయన కాన్ఫిడెన్స్ చూడండి. ఆయన నేను స్క్రిప్ట్ చదివిన రోజే చెప్పారు సార్ ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది, చాలా బాగుంది సినిమా నువ్వు చెయ్యి అని చెప్పి ఆ రోజే స్క్రిప్ట్ రోజే చెప్పారు సార్. చెప్పడం ఒకటి, ఆయన థియేటర్ కి వెళ్తే ఇలా ఉంటది సినిమా ఇలా చూస్తారు ఇలా వస్తుంది ఇది అన్నది రేడియో కాపీ చూడలేదు కదా. సో అది చూడకుండానే ఆయన మనసులోనే ఒక సినిమా ఉందండి, ఆ సినిమాని బయటకు తీసుకొచ్చారు అందువల్ల ఆయన చూడలేదు. సో అదిత్ గారు మీరు కూడా వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ మీది కూడా. సో మీ లైఫ్ లోకి రాజశేఖర్ గారు వస్తారు, సో ఆ తర్వాత నుంచి మూవీ యాక్చువల్లీ నా లైఫ్ లోకి ఆయన వచ్చిన తర్వాత మంచి హిట్ వచ్చింది. సో మూవీ పరంగా వెళ్తే సో ఎట్లాంటి అప్లోజ్ వస్తుంది మీకు? చాలా మంది ముందు అడిగింది ఏంటంటే ఒక 2-3 రన్నింగ్ షార్ట్స్ మాత్రమే సార్ పెట్టారు ట్రైలర్ అండ్ టీజర్ లో, ఒక 2-3 సీక్వెన్స్ ఏదో ఉంటాడు అనుకుంటాను అంతకన్నా ఉండదు అని చాలా మంది అనుకున్నారు. ఆ సినిమా చూసిన తర్వాత ఏంటి మీరు సినిమా ఉన్నారు ఎంతో పాటు ఉన్నారు, నేను కూడా బాధపడ్డాను అని అడిగారు. సో విచ్ ఇస్ నైస్ అండ్ యాక్చువల్లీ హీరోయిన్ కన్నా ఎక్కువ ఉన్నారని బాధపడ్డారేమో. స్క్రిప్ట్ స్టేజ్ లో యాక్చువల్లీ ఓ పాయింట్ లో అమ్మాయిని చేసేద్దాం ఆ క్యారెక్టర్ నేను కూడా ఆలోచించాం. సో అట్లా అండ్ ఒక గీకి క్యారెక్టర్ చాలా మంది యాక్చువల్లీ ముందు మీరు
థియేటర్ లో అడిగారు అనమాట, మీది ఫస్ట్ ఫిల్మా ఏంటి ఇదే చేస్తున్నారా మీరు అని అడిగారు. అండ్ ప్రీవియస్ క్యారెక్టర్ నిజంగా ఎంతో మంది అనుకున్నారు, లాస్ట్ లో ఆయనకి వెళ్ళారంటే చాలా ఆలోచించి వెళ్ళారు. సో మీతో మాట్లాడిన కాలర్స్ లైన్ లో ఉన్నారు, చాలా మంది కాల్స్ తీసుకున్నాం. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు నమస్తే అండి. హాయ్, నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. శ్రీనివాస్ గారు, చెప్పండి. శ్రీనివాస్ గారు అందరూ ఉన్నాము. నమస్తే సార్. సూపర్ ఫిల్మ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్, ఎ రియల్ కాలిబర్ ఆఫ్ రాజశేఖర్. మీరు సినిమా చూసారా? లేదు సార్, ఈరోజు వెళ్తున్నాము. ఓకే ఓకే ఓకే, చూడండి, చూస్తే యూ విల్ నో ద డిఫరెన్స్. బట్ ఐ సా ద రివ్యూస్, ఇట్ ఇస్ అవుట్ స్టాండింగ్. ఓకే ఓకే ఓకే. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ ప్రవీణ్ సత్తర్ సార్, థ్యాంక్ యూ. ఐ సా హిస్ మూవీస్, థ్యాంక్ యూ. ఐ సా హిస్ మూవీస్, దోస్ ఆర్ రియలీ గుడ్. అండ్ యూ గాట్ ఎ రియల్ గుడ్ డైరెక్టర్ ఆఫ్టర్ సో లాంగ్ టైమ్, అండ్ యూ కేమ్ అప్ విత్ ఎ వెరీ స్ట్రాంగ్ రోల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ కాలర్ అనిల్ గారు కాల్ చేశారు. అనిల్ గారు నమస్తే అండి. హలో 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 టీమ్. యా యా, హలో అండి అనిల్ గారు. హలో ప్రవీణ్ గారు. హలో అజిత్ గారు. హాయ్ హాయ్ హాయ్, హలో. హౌ ఆర్ యు గైస్ అండ్ ఎంజాయింగ్ ద సక్సెస్? యా వెరీ ఎంజాయింగ్. yes అండి, నేను ఇక్కడ యూఎస్ఏ లో వన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూటర్ అండి. మన ఆల్ ఫర్ సినిమా చేస్తున్నాను. నైస్ నైస్. ఏ ఏరియా అండి? యా నేను డిస్ట్రిబ్యూటర్ అండి. మొత్తం ఎంటైర్ యూఎస్. హౌస్ ద రెస్పాన్స్ అండి? టెరిఫిక్ రెస్పాన్స్ అండి, టెరిఫిక్ టెరిఫిక్. అసలు ఎక్స్ట్రాడినరీ విజువల్. రాజశేఖర్ గారు అంటే ఇంకా బ్యాక్ టు ఫామ్ అనమాట, బ్యాక్ టు బ్యాంక్. అంటే ఫస్ట్ టైం యుఎస్ లో రాజశేఖర్ సీన్స్ అనమాట, ఇంట్లో వేస్తాడు అప్పుడు. అంటే చూసుకోండి ఎలా ఉంది ఇక్కడ రెస్పాన్స్. ఇక్కడ కనెక్టికట్ లో నిన్న ప్రీమియర్ జరిగాయండి. క్రౌడ్ అయితే టెరిఫిక్ రెస్పాన్స్, అందరూ రియల్లీ ఎంజాయ్ ద మూవీ అనమాట. ఎక్కడెక్కడ రిజల్ట్స్ పడ్డాయి అంటే, ఎక్కడంటే ఇంటర్వ్యూ సీన్ లో రాజశేఖర్ గారు బ్రిడ్జ్ మీద జంప్ చేస్తారు అండి, అక్కడ అక్కడైతే విజిల్స్ అనమాట. అక్కడ అన్ని థియేటర్స్ లో అదే రెస్పాన్స్ అండి, ఇక్కడ కూడా. అవునండి, ఇక్కడైతే మాత్రం పీపుల్ రియల్లీ ఎంజాయ్ అండి. సెకండ్ హాఫ్ లో మళ్ళా యాక్షన్ సార్ ఉంది కదా, అంటే మన సన్నిటియన్ సాంగ్ అయిన నెక్స్ట్ మూమెంట్ లో ఒక సెట్ సాంగ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది కదా, రైట్ రైట్. యా అక్కడ కూడా రాజశేఖర్ గారు అయితే అసలు బాగా చెప్పాలి, యాక్షన్ చెప్పాలంటే. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ అనిల్ గారు కాల్ చేసినందుకు. పంపించేద్దాం. ఆయన పాటలు కూడా బాగా పాడుతున్నారు. ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో ఒక పాట పాడారు, పాడించండి పాడించండి, అక్కడికి పంపించి పాడిందాం, యుఎస్ కి పంపించి. సో మీరు ఈ స్టోరీ ఎప్పుడో రాసుకున్నట్టున్నారు కదా ప్రవీణ్ గారు, సో ఇప్పుడు కూడా కొంచెం అది మైనింగ్ ఆ ఇష్యూ కొంచెం కాంటెంపరీగానే ఉంది, మీకేం అనిపించలేదా అంటే దాంట్లో మార్పులు చేర్పులు ఏమైనా చేశారా, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ అలా? 2006 లో ఫస్ట్ కన్సీవ్ చేసుకున్నప్పుడు ఇంటర్వెల్ సీక్వెన్స్ మాత్రం యాజ్ ఇట్ ఈస్, కానీ హీరో వాజ్ అ యంగ్ హీరో అప్పుడు. ఇప్పుడు శ్రద్ధ చేసిన మాలిని క్యారెక్టర్ వాజ్ ద హీరోయిన్ ఆఫ్ ది ఫిల్మ్ అనమాట. అండ్ దెన్ సెకండ్ హాఫ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, అసలు ఇది కాదు. సో రాజశేఖర్ గారితో అనుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్ అయితే బాగుంటుంది, మగాడు లాంటి సబ్జెక్ట్ చేస్తేనే బాగుంటుంది అని నేను మెంటల్ గా ఫిక్స్ అయ్యాను. సో ఈ ఆ కథ చెప్పాను, కథ చెప్తే కథ బాగుంది చాలా, ఇప్పుడు ఎలా చేద్దాం అని అంటే నేను లెట్ మీ యూనో 2006 అనుకుంటాను. ఎందుకు ఇంత లేట్ అయింది ఈ స్టోరీకి? ప్రతి స్టోరీ అంతే లేట్ అవుతుంది అండి. ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు నిన్న స్క్రిప్ట్ రాసి ఈరోజు షూటింగ్ చేసి రేపు రిలీజ్ అయిపోయింది. 10 ఇయర్స్ అంటే ఈ లోపు మీరు చాలా మూవీస్. ఇప్పుడు మామిడికాయని కోసి
ఓ హోటల్లో నానబెట్టి అరగంటలో తీసి తినేది కదా. అదైనా 2 ఇయర్స్ కదా. ఏది 2 ఇయర్స్ నానబెడతారు కదా, అంటే 1 ఇయర్ 2 ఇయర్స్. అది మామిడికాయ కాబట్టి 1 ఇయర్ నానబెడతారు, స్క్రిప్ట్ కాబట్టి ఆ మాత్రం నానాలి. జాడి అలా కాదండి, ఆయన 2006 చేసుకుంది ఫస్ట్. ఆయన ఆయన సొంతంగా వచ్చారు, ఆయన ఎక్కడ పని చేసో ఏది రాలేదు, సొంతంగా వచ్చి సొంత డబ్బు పెట్టి డైరెక్షన్ చేశారు. దానికి ఫస్ట్ రాగానే బస్సుకి వెళ్ళారు, ఫస్ట్ సైకిల్ స్కూటర్ కార్ బస్సు అన్నట్టు ఒకటిగా ఇంత ఈ బిగ్ బడ్జెట్ ఫిలిం ని ఇప్పుడు చేస్తే బాగుంటది అని నా 4 ఫిలిమ్స్ తర్వాత ఆయన చేసినారు అని నా. అంటే ఇప్పుడు బయట యూజువల్ ప్రజలకి ఎలా ఉంటది అంటే, సినిమా నాలెడ్జ్ లేని వాళ్ళకి ఈరోజు స్క్రిప్ట్ రాసుకుంటారు, రేపు షూటింగ్ చేస్తారు, ఎల్లుండి రిలీజ్ చేస్తారు అని అలా ఉండదు. స్క్రిప్ట్లు ఇప్పుడు మినిమం 5 ఇయర్స్ ఓల్డ్ ఉంటాయి, ఎందుకంటే ఎప్పుడైనా కూడా మెటీరియలైజ్ అవ్వడానికి ఒక ఒక పెద్ద హీరోతో ఎస్టాబ్లిష్ హీరోతో మెటీరియలైజ్ అవ్వడానికి 5 ఇయర్ ప్లాన్ పడుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది ఎలాంటి స్క్రిప్ట్ అవ్వని. బట్ సో యా, దిస్ వాజ్ మై ఫస్ట్ స్క్రిప్ట్. రైట్, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు దుబాయ్ నుంచి. హలో అండి. హలో, నమస్తే అండి, మీ పేరు? రవితేజ. రైట్, రవితేజ గారు గరుడ వేగ టీమ్ ఉన్నారు మనతో మాట్లాడచ్చు. హలో రవితేజ గారు, బాగున్నారా? బాగున్నాను. చూసారా సినిమా? చూసాను. ఓకే, మరి కామ్గా ఉన్నారు? మీరు అడగాలి, మీరు అడగట్లేదు, ఆన్సర్ చేస్తున్నారు మీరు. సరే, మా మీకు నచ్చిన సీన్ అయితే ఇంటర్వెల్ సీనా? నవ్వు ఆపుకుంటూ మాట్లాడుతున్నట్టున రవితేజ గారు, ఇంత బాగోవటం అయితే ఎలా అండి? సినిమా బాగుందండి. ఓకే ఓకే, సరే పెట్టండి, ఇంకోళ్ళు ఫోన్ చేస్తారు. రైట్ రవితేజ గారు, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. సో రాజశేఖర్ గారు, గరుడ వేగ మూవీతో మీ కెరియర్ కి కూడా కొంచెం వేగం పుంజుకుంది అని చెప్పొచ్చా ఇప్పటి నుంచి? అంటే ఇంతకు ముందు మనకు ఒక కాలర్ శేషు సినిమా తర్వాత మిమ్మల్ని ఆరేంజ్ లో మళ్ళీ చూడలేదు అని చెప్పారు. సో మళ్ళీ ఈ సినిమా తర్వాత అలా ఉంటుందంటారా? నాకు చాలా అర్థం కాని విషయం ఇక్కడ ఇండస్ట్రీలో ఏంటంటే, అర్థం కాని విషయం కాదు కానీ ఎలా ఉంటారంటే, జనరల్ గా సక్సెస్ పడితేనే వస్తారండి, వచ్చి మన వెనక పడతారు. కానీ ఎందుకు ఇప్పుడు ఈయన ఉన్నారు, ఈయన నేను సక్సెస్ లో ఉన్న హీరో కాదు, కానీ ఈయన వచ్చింది వచ్చి సరే మన స్క్రిప్ట్ చేయాలి, ఆ స్క్రిప్ట్కి ఆయన టాలెంట్ ఈయన దగ్గర ఉంది, ఈయనను చేయించుకోవచ్చు అన్న ఉద్దేశంతో వస్తున్నారు. చాలా మంది అలా చేయట్లేదు. వాళ్ళందరూ ఎలా అంటే, ఓకే నెక్స్ట్ ఎవరు సక్సెస్ లో ఉన్నారు, సక్సెస్ లో ఉన్న వాళ్ళ దగ్గర వెళ్తారు, అలా అలా సినిమా చేస్తూ వెళ్తున్నారు. అది వచ్చి ఈజీ వే అండ్ మోర్ ఐ మీన్ రిస్క్ తక్కువ అని అలా వెళ్తున్నారు అని అనుకుంటున్నా. బట్ ఇప్పుడు వస్తారు, ఎందుకు ఇన్ని రోజులు రాలేదు? అది సక్సెస్ లేదంటే ఈవెన్ టాలెంట్ ఉన్నా కూడా వేస్ట్. కరెక్ట్. సో ప్రవీణ్ గారు, ఒక పోలీస్ ఆఫీసర్స్ లైఫ్ ని కూడా చాలా రియలిస్టిక్ గా చూపించారు. అంటే వాళ్ళ లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసి ఆ వర్క్ మీద వాళ్ళు ఎంత డెడికేషన్ తో ఉంటారు అనేది కూడా. సో దాని గురించి ఏం చెప్తారు ఆ క్యారెక్టర్ రాజశేఖర్ గారు చేయడం? చాలా రియలిస్టిక్ గా అనిపించింది అదంతా మొత్తం. అవునండి, అలా డిజైన్ చేసాం క్యారెక్టర్. అంటే ఇప్పుడు ఒక అతను ఫోన్ చేసి మధ్యాహ్నం, అతను ఎవరు నాకు తెలియదు, ఎక్కడి నుంచి నెంబర్ వచ్చిందో నాకు తెలియదు, ఫోన్ చేసి సరే సినిమా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, సూపర్ గా ఉంది, చాలా బ్యూటిఫుల్ విజువల్స్ ఉన్నాయి, ఆ నెయిల్ బైటింగ్ గా ఉంది, ఇవే నేను చెప్పను, అది కాదు పాయింట్. దిస్ ఫిల్మ్ రోలర్ కోస్టర్ రైడ్, ఇట్స్ లైక్ ఒక రోలర్ కోస్టర్ మీద కూర్చుంటే వాట్ ఆల్ యూ గో త్రూ ఇస్ వాట్ ఐ వెంట్ త్రూ వాచింగ్ దిస్ ఫిల్మ్. సో ఈ ఎక్స్పీరియన్స్ ని మాటలతో చెప్పలేము, పీపుల్ హ్యావ్ టు గో టు ద థియేటర్ అండ్ సిట్ అండ్ ఎంజాయ్ ద రైడ్. సో పీపుల్ ఆర్ అంటే ఇది ఈ సీన్ బాగుంది, ఈ కామెడీ పండింది, అది అలా ఎక్కడా లేదు, ఎవరు అలా మాట్లాడలేదు. సినిమా చాలా బాగుంది, సినిమా ఇంటెన్సిటీ ఉంది, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఉంది, కూర్చొని చూస్తున్నారు అని. సో ఏం క్వశ్చన్ అడిగిన మర్చిపోయాను. సో రియలిస్టిక్ గా ఉండడం వల్లే పీపుల్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ అనమాట బేసిక్. అండ్ మేము రియల్ లొకేషన్ రియలిస్టిక్ ఉండడం అనేది ఫస్ట్ థింగ్.
సో ఎవరి బాడీ లాంగ్వేజ్ తీసుకున్నా ఆయన బాడీ లాంగ్వేజ్ యూనో యాజ్ అన్ ఎన్ఐఏ ఆఫీసర్ ఆయన బాడీ లాంగ్వేజ్ యాజ్ అ హ్యాకర్ ఎవరి బాడీ లాంగ్వేజ్ తీసుకున్నా ఇట్స్ వెరీ న్యాచురల్ అండ్ డైలాగ్స్ కూడా దే ఆర్ నాట్ డైలాగ్స్ దే ఆర్ కాన్వర్సేషన్స్ దే మనం క్యాజువల్ గా మాట్లాడుకున్నట్టే ఆ సిచ్యువేషన్ లో మనం ఉంటే ఎలా మాట్లాడుకుంటే అలా ఉంటాయి సో దాని వల్ల ఏమవుతుందంటే యువర్ మీ మైండ్ ఆటోమేటిక్ గా యూఆర్ కనెక్టెడ్ టు ఇట్ సో ఇట్ అది నిజమే అవుతుందండి ఇప్పుడు ఆ కారు కి ట్రక్ గుద్ది కార్ ఫ్లిప్ అయ్యి అవి కూడా పీపుల్ ఆర్ యాక్చువల్లీ ఫ్రైటెండ్ లుకింగ్ ఎట్ దోస్ దే ఆర్ యూనో ఆ 20 minutes ఇంటర్వెల్ ఎపిసోడ్ లో ఎడ్జ్ ఆఫ్ ది సీట్ వి స్టాప్డ్ బ్రీదింగ్ ఎందుకనంటే బికాస్ దే యాక్చువల్లీ ఫెల్ట్ దట్ దేర్ యూనో అక్కడ ఏదో జరగబోతుంది ఆ జరిగిపోతుందా జరగదా అది ఎప్పుడు వస్తుంది అంటే రియలిస్టిక్ లొకేషన్స్ లో రియలిస్టిక్ బాడీ లాంగ్వేజ్ తో మనం యూనో డైలాగ్స్ కూడా రియలిస్టిక్ గా ఉంటేనే వస్తుంది చార్మినార్ దగ్గర 10 days ఎంత కష్టపడి షూట్ చేసాం అనేది ఎంత ఎంత కష్టం అలాంటి లొకేషన్ లో షూట్ చేసాం చేయడం కూడా మాకు తెలుసు మంచి మాట ఒకటి అన్నారు ఇట్స్ నాట్ డైలాగ్స్ కాదు కాన్వర్సేషన్స్ మనం ఎలా మాట్లాడుకుంటామో మంచి మాట సార్ చాలా మంది ఐ మీన్ ఇప్పుడు కాదు 10 years క్రితం అంటే అప్పుడు అలా ఉండింది స్టాండర్డ్ కూడా యాక్ట్ చేయమంటారు ఓవర్ యాక్ట్ చేయమంటారు కానీ ఇక్కడ వచ్చి మీరు రాజశేఖర్ గారు నేను ఫస్ట్ వచ్చిన తర్వాత పోలీస్ ఆఫీసర్ ఆయన పైకి సస్పెన్స్ పరిగెత్తండి అది ఇది అంటే సస్పెన్స్ అది పరి ఇలా చేస్తా ఎందుకలా అదితో వద్దు యూఆర్ ఎన్ఐ ఆఫీసర్ డైలీ మీకు ఇదే దిస్ ఈస్ యువర్ రొటీన్ అప్పుడు ఇలాగే ప్రతిసారి ఇలా బిహేవ్ చేస్తారు అది ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు బిహేవ్ చేసినట్టు ఉంది ప్రతిసారి బిహేవ్ చేస్తే ఎలా బిహేవ్ చేస్తారు అలా చేయండి అంట కరెక్టే కదా అని సో దట్స్ హౌ హి డిడ్ నట్ అలౌ ఎనీబడీ టు యాక్ట్ హలో మీ పేరు మేధా గారు మాట్లాడండి గరుడ వేగ టీమ్ ఉన్నారు మాట్లాడండి రాజశేఖర్ గారితో మాట్లాడతానండి ఓకే చెప్పండి రాజశేఖర్ గారు నమస్కారం నమస్తే అండి మాది హైదరాబాద్ అండి మేము ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నాం పిల్లల దగ్గర మీ సినిమా అంటే మా ఆవిడ మీకు చాలా పెద్ద ఫ్యాన్ థ్యాంక్ యూ అండి మీ సినిమా ఏది వదిలిపెట్టకుండా చూస్తుంటాం మేము అరే కొంతకాలం గ్యాప్ వచ్చింది రాజశేఖర్ గారిని ఇచ్చే అవకాశం వచ్చిందని నిన్న వెళ్ళాము మేము ఓకే పిక్చర్ బాగుందండి అంటే ఇంతకు ముందు మాట్లాడుతున్న వాడు కొందరు చెప్పినట్టుగా ఇదేదో విపరీతంగా యాక్షన్ డైలాగ్స్ మీరు ఇంతకు ముందు పోలీస్ ఆఫీసర్ గా చేసినట్టు అలా కాకుండా చక్కగా అంటే ఈ పాత్ర ఇట్లా ఉండాలి కరెక్ట్ గా బాగుంది అనమాట అంటే ఓవర్ ఎమోషనల్ అలా కాకుండా చాలా బాగుంది వి విష్ యూ ఆల్ సక్సెస్ డైరెక్టర్ గారికి అనిల్ కదండి పక్కన వారు ఆదిత్ అండి ఆదిత్ ఆదిత్య ఆదిత్య వారికి కూడా కంగ్రాచులేషన్స్ మళ్ళీ మీరు సినిమాలో ముందు ముందు ఇంకా ముందు ఎక్కువ అలరించాలని కోరుకుంటున్నాం అండి ఆల్ ది బెస్ట్ టు యూ ప్రవీణ్ సత్తార్ అండ్ ఆది థ్యాంక్ యూ అండి చాలా మంచి మాట అన్నారు చాలా రియలిస్టిక్ గా ఉంది అన్నది ఇట్స్ ట్రూ అండ్ పెద్ద స్క్రీన్ లో చూస్తేనే ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా బాగుంటాయి అందుకే నేను అందరిని మీ అందరికి చెప్పాల్సిన అవసరం లేదు మోస్ట్ ఆఫ్ యూ విల్ గో టు ద థియేటర్స్ అండ్ సీ బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది లేడీస్ వెళ్ళకపోవచ్చు తర్వాత టీవీలో చూసుకుందాం అని అనుకోవచ్చు అలా కాకుండా థియేటర్లో వెళ్ళి చూస్తే తీసుకెళ్లి చూపిస్తే బాగుంటది అని నా రిక్వెస్ట్ రైట్ థ్యాంక్ యూ అండి మేధా గారు కాల్ చేసినందుకు నెక్స్ట్ కాలర్ లోకేష్ గారు లైన్ లో ఉన్నారు లోకేష్ గారు నమస్తే నమస్తే అండి మాట్లాడండి రాజశేఖర్ గారితో మాట్లాడండి చెప్పండి సార్ నమస్తే సార్ నమస్తే లోకేష్ గారు మీ మూవీ చూసాము చాలా బాగుంది 25 crores బడ్జెట్ లో 50 crores అవుతుంది తీసుకుంటారు మీతో ఎప్పుడు మాట్లాడే ఛాన్స్ అయితే రాలేదు సార్ అండ్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ దిస్ మూవీ సో ప్రవీణ్ గారు మీకు తెలుసు మీరు మాట్లాడారు లోకేష్ ఓకే ఓకే
థ్యాంక్ యూ లోకేష్, మీ రిలీజ్ చాలా బాగుంది ఓవర్సీస్ అండ్ ఫస్ట్ రోజు ప్రీమియర్స్ యూనో చాలా మంచి కలెక్షన్స్ వచ్చినాయి. యూనో థ్యాంక్స్ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ దట్ యూ పుట్ ఇన్, యూ అండ్ అభిలాష్. కానీ ఇది మన పర్సనల్ ఫోన్ కాల్ కాదు, మీరు ఫోన్ పెట్టేస్తే యాక్చువల్ గా వ్యూవర్స్ కదా చూసిన వాళ్ళు, వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం మాట్లాడే. సార్ నాకు ఒక డౌట్ సార్, లోకేష్ గారు ఆ ట్విట్టర్ అకౌంట్ మీరే హ్యాండిల్ చేస్తున్నారా అండి, వాల్ పోస్టర్ ట్విట్టర్ అకౌంట్? అవునండి. గుడ్ జాబ్. చెప్పండి లోకేష్ గారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ద డిమైస్ ఆఫ్ యువర్ మామ్ అండ్ బ్రదర్ ఇన్ లాండ్. యూ నో ఫస్ట్ టైం ఇలాంటి పెద్ద సక్సెస్ రావడం, అలాంటి లాసెస్ ఐ మీన్ అలాంటి లాస్ అవ్వడం కూడా ఫస్ట్ టైం అండి. రైట్ లోకేష్ గారు, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో అన్వేష్ గారు. హలో అన్వేష్ గారు, గరుడ వేగ టీం ఉన్నారు మనతో పాటు, మాట్లాడండి. చెప్పండి. గుడ్ మార్నింగ్ చెప్తున్నారు సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మూవీ అసలు మామూలుగా లేదు సార్, సూపర్ ఉంది మూవీ. ఓ థ్యాంక్ యూ. యాక్టింగ్ చంపే సార్. ఇంకా యాక్టింగ్ చంపే సార్. ఓ థ్యాంక్ యూ అండి. ప్రవీణ్ సార్ సూపర్ సార్ మూవీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వైజాగ్ అండి మీ వచ్చింది. ఇప్పుడు చాలా మంది ఎందుకంటే చాలా రోజులుగా చేయలేదు, మంచి సినిమాలు వస్తే తప్పకుండా చేస్తాము, ఇలాంటి సినిమాలు ఎప్పుడో రేర్ గానే వస్తుంది అని అలా తగులుతాయి ఆర్టిస్టులకి, సో అప్పుడే సక్సెస్ కూడా వస్తుంది. సార్ మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడానికి నా కాలర్స్ ఛాన్స్ ఇవ్వట్లేదు సార్, కాలర్స్ చాలా మంది ఉన్నారు, కాల్ తీసుకుందాం. సాయి గారు. హలో. హలో సాయి గారు, మాట్లాడండి. హాయ్ అండి. హాయ్ ప్రవీణ్ గారు. హాయ్ హాయ్ అదిత్. హాయ్ రాజశేఖర్ గారు. హాయ్ సాయి. రాజశేఖర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. చిన్న మెమరీ అండి, 2007 లో యూసఫ్ కూడ స్టేడియం లో ఎవరైతే నాకేంటి ఓపెనింగ్ అయిందో నేను వచ్చానప్పుడు అక్కడికి. ఆ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నేను దిల్షుఖ్ గారి వెంకటాద్రి థియేటర్ లో చూసా అండి. అది మీ అప్పట్లో మీకు చాలా పెద్ద హిట్ మూవీ. ఇప్పుడు మీ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో లాస్ ఏంజల్స్ లో చూసానండి, అండ్ ఇప్పుడు ఇది చాలా పెద్ద మూవీ, మీకు మంచి హిట్ మూవీ సార్. అండ్ ప్రవీణ్ గారు, వన్స్ అగైన్ యూ సక్సీడెడ్ ఇన్ పుల్లింగ్ ద క్రౌడ్ టు ద ప్రీమియర్స్ అండి. థ్యాంక్ యూ అండి. జస్ట్ సీరియస్లీ ద ఫస్ట్ డే క్రౌడ్ ఏదైతే ఈ మూవీకి వచ్చిందో దట్ కంప్లీట్లీ ఆన్ ద నేమ్ ఆఫ్ ప్రవీణ్ సత్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రాజశేఖర్ గురించి కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. అండ్ అదే చాలా క్యూట్ గా, యాక్చువల్ హ్యాండ్సమ్ కన్నా క్యూట్ గా ఉంది మూవీ, ఈ మూవీలో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి ఇక్కడ యుఎస్ లో కూడా, బాగా నచ్చింది మూవీ. చాలా మంది గర్ల్స్ అన్ని గర్ల్స్ అందరు చెప్పారు ఆయన కంటే నేను బెటర్ గా ఉన్నాను. మీరు ఎలాగేనండి? కాదండి కాదండి, పిల్లలు వదిలేను సార్, మీకంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంకా దురుగా ఉన్నాయి. చాలా హ్యాపీ సార్, మంచి. మీకు అసలు మనకి క్రికెట్ గారి డైలాగ్ ఉంటుంది, దేవుడు డిప్ప మీద కొట్టి ఏడ్చే లోపల చేతిలో చాక్లెట్ పెడతా గాని. సో అమ్మగారిని తీసుకెళ్ళిపోయినా మీకు ఆవిడ బ్లెస్సింగ్స్ అలా హిట్ రూపంలో మీకు ఉన్నాయి సార్. సో థ్యాంక్ యూ సాయి గారు కాల్ చేసినందుకు. నెక్స్ట్ అట్లాంటా నుంచి వేణు గారు లైన్ లో ఉన్నారు. వేణు గారు. నమస్కారం అండి. కంగ్రాట్స్ టు ఎంటైర్ గరుడ వేగ టీమ్. థ్యాంక్ యూ అండి. సో రాజశేఖర్ గారు, పవన్ అండి ఫస్ట్ టైం మీతో మాట్లాడుతున్నావు, ఫీలింగ్ సో హ్యాపీ. ఎస్ అండి, సేమ్ హియర్. వేణు గారు మూవీ చూసారా? లేదండి, యాక్చువల్ గా మేము ఈ రోజు నైట్ కి టికెట్ బుక్ చేస్తున్నాం, ఇక్కడ మేము మా ఫ్రెండ్స్ అందరి కలిసి వెళ్తున్నాము. యా ఇప్పుడు మాకు ఫ్రైడే ఆఫ్టర్నూన్ కదా, సో నైట్ కి వెళ్తున్నాము, టికెట్ అయితే బుక్ చేస్తాము. అంతా రివ్యూస్ అంతా చూసాం అనమాట, బాగుందని చెప్పారు, సో మేము మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరి కలిసి వెళ్తున్నాము.
చెప్పండి. సో రాజశేఖర్ గారు మీకు వస్తుంది, మీరు నచ్చేదేంటంటే మీరు చాలా నిజాయితీగా ఉంటారండి. సో మీ రాజ్ మీ దగ్గర తెలుసుకునేది అది మేము. సో మీరు గుడ్ పర్సన్ అండి. సో మీకు ఇంకా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాం అండి. సో ఐ థింక్ యువర్ మామ్ మై బి హ్యాపీ థ్యాంక్ యూ అండి. మీరు చెప్పినట్టు చాలా మంది చెప్తున్నారు. నేను ఇవాళ థియేటర్స్ కథ వెళ్ళి వచ్చాను. వెళ్ళి వచ్చినప్పుడు చాలా మంది మీకు సక్సెస్ రావాలని మేము అందరూ ప్రే చేసామండి, వచ్చింది అని చాలా మంది అన్నారు, చాలా మంది కోరుకున్నారు. థ్యాంక్ యూ అండి. మీరందరి విషెస్సే ఇప్పుడు ఇంత పెద్ద సక్సెస్ అయ్యింది అని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ వేణు గారు కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్ రఘు గారు లైన్ లో ఉన్నారు. రఘు గారు నమస్తే. మాట్లాడండి, గరుడ వేగ టీమ్ ఉన్నారు. హలో ఎవ్రీవన్, నమస్తే. రఘు ఫ్రమ్ డాలస్. నేను సాటర్డే కూడా షోకి కాల్ చేశానండి, హీరో గారితో మాట్లాడాను. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ. అమేజింగ్ గా ఉంది. అసలు ఫస్ట్ హాఫ్ అయితే పీపుల్ వర్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద సీట్స్ and amazing. And DODO song gani towards the end gani very technical. I'm very 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 happy to see such an action film and such a different film in Telugu industry. And yeah, next time Pravin sir mere ko na US and movies unte my eastern standard times my line production anni unnai, we'll be there to support you. Ma degara anni tools gani like Cosmos gani anni unnai. Thank you definitely gani, definitely. రైట్, థ్యాంక్ యూ రఘు గారు కాల్ చేసినందుకు. సో ఆదిత్ గారు, మీరు చాలా క్యూట్ గా ఉన్నారు అని చెప్పారు ఒక కాలర్. యాక్చువల్లీ హ్యాకర్ గా మీరు చేస్తున్నారు కానీ ఆ క్యారెక్టర్ కనిపించలేదు కానీ చూస్తూనే ఉన్నారు. సార్ చెప్పారు నేనే హ్యాండ్సమ్ గా ఉన్నానని. అమ్మాయి హ్యాండ్సమ్ గా ఉన్నారు, మీరు క్యూట్ గా ఉన్నారు. సో ఎలా అనిపించింది రాజశేఖర్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఎలా అనిపించింది మీకు? యాక్చువల్లీ అండ్ మేము ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఉండేవాళ్ళం. అక్కడ ఎవ్రీ సాటర్డే మై ఫాదర్ యూస్ టు టేక్ మీ ఫర్ ఎ మూవీ. అండ్ ఒక పర్టికులర్ సాటర్డే నేను మీకు చాలా రోజులు చెప్పాలనుకున్నాను. అంటే పెద్ద గొడవ అయింది అనమాట. మా అమ్మ మా మదర్ ఏమో రాజశేఖర్ గారి సినిమాకి వెళ్ళాలని, నేను చిరంజీవి గారి సినిమాకి వెళ్ళాలని చెప్పి సేమ్ టైం రిలీజ్ అయింది. అండ్ దెన్ వి వెంట్ ద మూవీ దట్ వి వెంట్ ఫర్ వాజ్ అల్లరి పీరియడ్ అనమాట. ఐ వెంట్ అండ్ చూస్తే నేను అడిగిన నాకు అట్లాంటి షర్ట్ కావాలని మా అమ్మ నేను చెప్పానా ఈ సినిమాకి వెళ్దామని చెప్పి అని చెప్పి అండ్ దేర్ వాజ్ అ లాంగ్ డిస్కషన్. నేను మా ఇంట్లో రాజశేఖర్ గారు సినిమా చేస్తున్నాను అనగానే ఇది క్వైట్ ఎక్సైటెడ్ అండ్ నాకు ఫస్ట్ ఆయన కలగానే చాలా భయం వేసింది అనమాట. ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉంటారా ఎట్లా ఏంటి అని. ఐ స్పెంట్ వన్ ఇయర్ విత్ హిమ్. ఫస్ట్ టైం కలగానే హీ క్యారీస్ అన్ ఆల్ అరౌండ్. ఫస్ట్ ఆయన కలగానే మనకి ఏం అనాలి అనిపించదు. స్క్రీన్ మీద చూసాం, టీవీలో చూసాం, యునో యూ సీన్ హిమ్ ఫర్ సో లాంగ్ అండ్ యూ సీయింగ్ హిమ్ ఫర్ ద ఫస్ట్ టైం రైట్ అండ్ మనం ఇట్ టేక్స్ యూ బ్యాక్. అండ్ వన్ ఇయర్ I've spent with him. I've never met a more jovial, ante toughest of situations lo kuda atla navutu ok person undagalutaru. I don't know, there's so much I learned from him. And biggest is how to push your limits and I really saw him push his limits. And ikkada kurchuni I've seen both sides of the coin kada, before release and after release. And it makes me so happy and proud to see all this success reach him. సో ప్రవీణ్ గారు అనుకున్నారా అంటే ఫస్ట్ డేనే ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అని అసలు అనుకున్నారా? యాక్చువల్లీ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అవును, ఎగ్జాక్ట్లీ. అంటే సినిమా బాగుంటుందని తెలుసు, కాల్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు. ట్రూ ట్రూ, సినిమా బాగుంటుందని తెలుసు, రెస్పాన్స్ బాగుంటుందని తెలుసు. స్కేల్ అనేది ఎవరు చెప్పలేరండి, ఎందుకంటే స్కేల్ రిలీజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రిలీజ్ ఆ వీక్ ఏ సినిమాలు ఉన్నాయి, ముందు వీక్ ఏ సినిమాలు ఉన్నాయి, తర్వాత వీక్ ఏ సినిమాలు ఉన్నాయి, మంత్ స్టార్టింగ్ లో పడిందా, మిడిల్ లో పడిందా, ఎండ్ లో పడిందా, ఇయర్ స్టార్టింగ్, ఇయర్ మిడ్, సమ్మర్, వింటర్, ఇవన్నీ క్యాల్కులేషన్స్ ఉంటాయి. వాటి అంటే ఇన్ని క్యాల్కులేషన్స్ చూసుకొని సినిమా రిలీజ్ చేయలేం. అందుకని ఒక పాయింట్ వరకు చేస్తాం, తర్వాత ఇంకా దేవుడి మీద బాగానే రిలీజ్ చేస్తాం. సో సినిమా బాగుంటే మినిమం సినిమా ఆడుద్ది. సో మిగతా అన్ని స్టార్స్ కలిస్తే అప్పుడు బ్లాక్ బస్టర్ అవుతుంది అనమాట. అదే మార్నింగ్ రిలీజ్ చేసినప్పుడు మంచి సినిమా, మార్నింగ్ షో 8:45 షో, మార్నింగ్ షో అవ్వంగానే హిట్, మ్యాట్నీ అవ్వంగానే సూపర్ హిట్, ఫస్ట్ షోకి బ్లాక్ బస్టర్. అది మనం మన చేతులు లేదు. కాల్ తీసుకుందాం. రఘు గారు, హలో. హలో సంతోష్ గారు. హలో సంతోష్ గారు. హలో, కాల్ కట్ అయినట్టుంది సార్. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో
హలో హలో హలో అండి, మీ పేరు? నా పేరు శశి అండి, కాలిఫోర్నియా నుంచి. చెప్పండి శశి గారు. నమస్తే రాజశేఖర్ గారు. నమస్తే. హలో అండి శశి గారు. నేను నువ్వు ఒకే కాలేజ్ మెయిన్ స్ట్రీట్ లో అయినా మెదర్ యూ రిమెంబర్ మీ ఫోటో వేయండి. రూమ్ లో ఉండే చాట్స్ వేస్తా. కష్టపడి సినిమా ఇండస్ట్రీలో పనికొచ్చాడని. So, yeah, actually, that's the main concern I have, Ravi. Okay. For California, like, you know, but it was shows only 2 hours a day. Yeah, me, Charu. So, I came here, you know, when I work from home, I said, I'm going to work from home, but afternoon shows on day. Okay, work from home, Jason, where I'm going to work from home. Yeah, work from home, where I'm going to work from home, but afternoon shows leave. Afternoon shows leave, huh? ఓకే. ఫ్రైడే ప్రాబబ్లీ ఫ్రైడే కదా వర్క్ నుంచి రా, అంటే వర్క్ వెళ్ళకుండా అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు అనుకోరు కదా, అందుకని ఆఫ్టర్నూన్ షోస్ ఉండవు ఫ్రైడే. కాబట్టి నైట్ షోస్ ఉంటాయి డెఫినెట్ గా. జస్ట్ గో వాచ్ ఇట్ టునైట్. రైట్, థ్యాంక్ యూ శశి గారు. నెక్స్ట్ ఉదయ్ గారు డల్లాస్ నుంచి. ఉదయ్ గారు నమస్తే. నమస్కారం అండి. నమస్కారం అండి అందరికి. నమస్కారం అండి. గుడ్ అండి. ఐ థింక్ యూ బ్రాట్ బ్యాక్ రాజశేఖర్ బ్యాక్ అగైన్. I think main reason for his absence was Mr. Sai Kumar probably. I don't know if he actually should have done that. Kani Sai Kumar dubbing was a big asset also actually. Ankusam was a super hit. We saw it many, many times. And, you know, kuncham risk, baga risky iskokanda, try to be in the field for long and, you know, try to you know, pick up good subject movies and stay in focus for you know, long future, because most of your pictures, they're sending some message. Adi, that missed after some many years, it they were missing it. Sai Kumar was not there and you were not there, and nobody was you know, throwing some good movies on anything with respect to the police or you know, the state or the center. ఇది ఐ డి నాట్ సీ దిస్ యట్. మేబీ విల్ హ్యావ్ విల్ గో ఓవర్ ది వీకెండ్. కానీ కంగ్రాచులేషన్స్, ఇట్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు మేక్ సమ్ గుడ్ మనీ, బట్ స్పెండ్ ఇట్ వైజ్లీ అండ్ డోంట్ టేక్ టూ మెనీ రిస్క్. థ్యాంక్ యూ. హలో సార్. మీకు సింహరాశి మా అన్నయ్య ఈ సినిమా ఇష్టమా? సాయి కుమార్ గారు వాయిస్ చెప్పలేదు, వాయిస్ ఇవ్వలేదు. సాయి కుమార్ గారు నా లైఫ్ లో మధ్యలో 10 ఇయర్స్ ఆయన వాయిస్ లేదు. అదంతా శివయ్య మా అన్నయ్య సింహరాశి ఈ ఫిల్మ్స్ అంతా శ్రీనివాస్ మూర్తి గారు అని ఆయన వాయిస్ ఇచ్చారు. సబ్జెక్ట్ ని తీసుకొచ్చి ఇలా చెయ్యాలి అని అన్న మా కెప్టెన్ కే ఫస్ట్ మార్క్, అంటే ప్రవీణ్ సత్తారికి ఫస్ట్ మార్క్. తర్వాత అందరు కష్టపడ్డారు, అందరు వాళ్ళ వాళ్ళ సోల్ అండ్ ఎనర్జీని పెట్టి చేసిన పనే ఈ ఫిల్మ్. నేను నేను జీవితం గారికి ఇస్తాను, ఎందుకంటే హోమ్ లోనే ఆఫీస్ పెట్టుకుని హోమ్ వర్క్ ఆల్ ద టైమ్ చేశారు జీవిత గారు. మా క్యాటలిస్ట్ అని చెప్పచ్చు అందరి మధ్యన. ఇప్పుడు ప్రవీణ్ గారు ఒకటి అనుకోవచ్చు, ప్రొడ్యూసర్ గారు కోటీశ్వరరాజు ఒకటి అనుకోవచ్చు, కానీ ప్రవీణ్ గారికి నచ్చ చెప్పి కోటీశ్వరరాజు నచ్చ చెప్పి అది ఏమి అనుకున్నారో
దాని ఎగ్జిక్యూట్ చేసేలా చేసింది అన్ని ఆ విషయంలో. ఇప్పుడు నేను నేను అయి ఉంటే ఎప్పుడో సినిమా అలా ఆగిపోయేది నేను చూసుకుంటే. ఇప్పుడు జీవిత కాబట్టి సినిమా ఆగకుండా రిలీజ్ వరకు నిజంగా ఆవిడే ఆఫ్టర్ ప్రవీణ్ జీవిత ఓన్లీ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ మూవీ, చాలా పెద్ద సక్సెస్ అవుతుంది అని చెప్పారు. సో తన గురించి ఒకసారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చింది శ్రీచరణ్ అండి, శ్రీచరణ్ పాకల. ఇంతకు ముందు గుంటూ టాకీస్ తానే ఇచ్చారు, క్షణం అనే సినిమాకి ఇచ్చారు. క్షణం సినిమాకి హీ గాట్ ఎ వెరీ గుడ్ నేమ్. సో హీస్ హీ ప్లేస్ రాక్, హీ ప్లేస్ ఇన్ రాక్ బ్యాండ్ బేసికలీ. శ్రీచరణ్ అంటే హీస్ వన్ ఆఫ్ ద బడింగ్ టాలెంట్స్ అనమాట. వెరీ యునీక్ ఇన్స్ట్రుమెంటేషన్ సెన్స్ ఉంది తనకి. ద కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ దట్ హీ చూజెస్ ఆర్ వెరీ స్ట్రైకింగ్ అనమాట. సో త్రీ అండ్ హాఫ్ మంత్స్ కూర్చొని స్కోర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద వర్క్ చేయడం జరిగింది సినిమాకి. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్కేల్ ఆఫ్ ద మూవీ ఫస్ట్ విజువల్స్ చూసి తను సార్ ఇంత పెద్ద ఈ విజువల్స్ కి స్కోర్ అంటే నేను అన్ని వదిలేసుకొని దీని మీద కూర్చోవాలి. మాకు వదిలేసి కూర్చోవాలి కదా, అలానే చెప్పారు అలా ఎలా మాడతాను నేను. సో సో ఇట్స్ లైక్ ఓకే లెట్స్ స్టార్ట్. సో ఆర్కెస్ట్రల్ ఎక్కువ వెళ్ళామండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్కెస్ట్రల్ వెళ్ళాం దీనికి. అంటే ఆర్కెస్ట్రల్ వెళ్ళే స్కోప్ కూడా చాలా తక్కువ ఉంటుంది తెలుగు సినిమాల్లో బేసికలీ. సో అందుకని మీరు చూస్తే వైఫ్ అండ్ హస్బెండ్ సీన్స్ కానీ అలీ గారి సీన్స్ కానీ పృథ్వీ గారి సీన్స్ లో కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండదు అసలు అసలు ఉండదు. అంటే మనకి తెలుగు సినిమాల్లో యూజువల్ గా సినిమా మొత్తం స్కోర్ ఉంటుంది. కామెడీ రాగానే టేమం అని కామెడీ మ్యూజిక్, సెంటిమెంట్ రాగానే సెంటిమెంట్, యాక్షన్ అలా. సో యాక్షన్ వరకే అండ్ దెన్ ఇంటెన్స్ సీన్స్ వరకే స్కోర్ ఉంటుంది. కాన్వర్సేషన్స్ లో అసలు స్కోర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండదు. ఆ స్కోర్ లేకపోయేసరికి ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫీలింగ్ తెలుగుకి వచ్చేసరికి. చాలా మంది భయపడతారు స్కోర్ లేకపోతే, సంథింగ్ హ్యాస్ టు యునో సపోర్ట్ అక్కడ అనేది. అంటే డైలాగ్ కరెక్ట్గా వస్తే నోట్లోంచి, ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఇవేమీ కూడా అవసరం లేదు. సో దాట్ ఈస్ వన్ థింగ్. సో హీ గేవ్ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ అండ్ తనకి ఇట్స్ గాట్ వెరీ గుడ్ నేమ్. అంటే పీపుల్ ఆర్ పిన్ పాయింట్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ టాప్ నాచ్. సో ఎవ్రీ సీన్ లో ఇట్స్ పాపింగ్ అవుట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. బీమ్స్ కి వచ్చేసరికి బీమ్స్ గేవ్ డిఓడిఓ సాంగ్. సో సాంగ్ వర్క్ తాను ఇచ్చాడు. అండ్ సనీ లియోన్ వాజ్ కాన్ఫిడెంట్ అబౌట్ ద సాంగ్, not the movie because she hasn't watched the movie. Okay, ha taru chepparu, but I'm very much confident about this movie. All right, and the song was, she was very confident and because she was singing, she was foot tapping set lo mem shoot chesinappude chaala chaala earthy song idi. So very grounded song, చాలా తొందరగా వెళ్ళిపోద్ది మాసెస్ లోకి, ఎప్పుడు యూనో ఎక్కడో ఉండకూడదు అని. సో దానికి వి థాట్ బీమ్స్ ఇస్ ది రైట్ గై టు గివ్ దట్ యూనో విలేజ్ బ్యాక్ డ్రాప్, ఒక యూనో బోరబండ్లో సెంటర్ లో పాట లాంటిది అనమాట. సో దట్ ఈస్ వాట్ ఇట్ యునో దట్ ఈస్ ది యుఎస్పి ఆఫ్ ది సాంగ్. సో రాజశేఖర్ గారు, నేను ప్రోగ్రామ్ కి వచ్చే ముందు కొన్ని రివ్యూస్ చూసాను, ప్రతి రివ్యూ కూడా పాజిటివ్ గానే ఉంది, ఎక్కడ మైనస్ పాయింట్స్ లేవు, ప్రతి రివ్యూ కూడా పాజిటివ్ గా ఉంది. సో చాలా మంది ఇప్పుడు ఆడియన్స్ ఏంటంటే రివ్యూస్ చూసి మూవీకి వెళ్తున్నారు, మూవీ చూసి రివ్యూ చూసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు, రివ్యూస్ చూసి మూవీకి వెళ్లే వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. సో రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి అండ్ డే ఫస్ట్ నుంచి కూడా అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మూవీని, ఏం చెప్తారు మీరు? అవునండి, ఇప్పుడు నేను ఇంత ముందు చేసిన ఫిల్మ్స్ చూసుకుంటే కొన్ని సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ కూడా ఇక వచ్చే రెస్పాన్స్ ఉంది కదా. ఇప్పుడు ఏంటంటే నాకు ఫోన్ చేయని వాళ్ళు ఎంతో మంది మా ఇండస్ట్రీలో ఉండి చాలా మంది ఫోన్ చేశారు. అదంతా ఇంతకుముందు జరగలే, ఇంతకుముందు ఇప్పుడు గోరిన్ టాక్ ఎవడైతే నాకేంటి ఇదంతా కూడా సక్సెస్ కదా. కానీ సక్సెస్ అయినా కూడా ఇది ఇంకా స్పెషల్ సక్సెస్ ఈ సినిమా. అంటే అది ఎలా తెలిసిందంటే అందరు మా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా మంది ఫోన్ చేసి మాట్లాడడం, మంచి సక్సెస్ అయింది, మంచి సినిమా చేశారు అండ్ మేమందరూ మీకు సక్సెస్ రావాలని కోరుకున్నాం, అది వచ్చింది ఇలా మాట్లాడారు. ఇది ఒక స్పెషల్ సక్సెస్ లానే కనిపిస్తుందండి, ఇది డెఫినెట్ గా అలా కనిపిస్తుంది. అండ్
ముఖ్యంగా చాలా మంది కోరుకున్నారు, సరే పాపం రాజశేఖర్ నాపై సింపతి వచ్చింది. అవును, పాపం రాజశేఖర్ చాలా రోజులు సినిమా సక్సెస్ లేదు, వస్తే బాగుంటది అన్నట్టు ఫీల్, చాలా మంది ఫీల్ అయింది, నా దగ్గరే చెప్పారు, అది నాకు తెలియవచ్చింది. సో నిజంగా ముందు జీవిత గారి హోమ్ వర్క్ ఎక్కువ పనిచేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అందరికి మరొకసారి కంగ్రాచులేషన్స్, పెద్ద కంగ్రాచులేషన్స్. సో ఇలాంటి హిట్స్ తోనే మళ్ళీ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ప్రవాస్ భారత్ లైవ్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.